ఏపీ ప్రధాన విపక్షం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నూతన గృహప్రవేశం వాయిదా పడిన సంగతి తెలిసిందే. సోదరి షర్మిల, ఆమె భర్త అనిల్కు అనారోగ్యంగా ఉండడంతో ఈ నెల 14న జరగాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. దీనిపై పలు గుసగుసలు కూడా వినిపించాయి. కేసీఆర్కు ఆహ్వానం వంటి అంశాలకు ముడిపెట్టి కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త తేదీని ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన జగన్ గృహప్రవేశం ఈ నెల 27న ఉంటుందని పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నూతన గృహప్రవేశంతో పాటు వైసీపీ నూతన కేంద్ర కార్యాలయాన్ని కూడా అదే రోజు ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు రావాలని కోరుతున్నామన్నారు. గృహప్రవేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆహ్వానించారో లేదో తెలియడం లేదు. అయితే కేసీఆర్ వెళ్లే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు రిటర్నింగ్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ హెచ్చరించడం తెలిసిందే. టీఆర్ఎస్ మద్దతు తీసుకోవాలా వద్దా అన్నదానిపై వైకాపా నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జరిగే జగన్ గృహప్రవేశానికి గులాబీ దళ అధినేత వెళ్ళకపోవచ్చని చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.